విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు కస్టడీ బెయిల్ పిటిషన్లకు సంబంధించిన వాదనలు కొనసాగుతూ ఉండే ఇప్పటికే బెయిల్ పిటిషన్ల మీద వాదనలు పూర్తయ్యాయని సమాచారం వస్తుంది. ప్రస్తుతం కస్టడీకి సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి అని చెప్పన్నారు. మరి కొద్దిసేపట్లో ఈ వాదనలు ముగిసే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఏసీబీ కోర్టులో ఏం జరిగింది అనే అంశాలను వివరించడానికి మనతో సీనియర్ న్యాయవాది జయరాజ్ గారు ఉన్నారు. మనతో సార్ చెప్పండి, ఏం జరిగింది ఈరోజు కస్టడీ బెయిల్ పిటిషన్ మీద? 3 రోజుల నుంచి సుదీర్ఘమైన వాదనలు కొనసాగుతూ ఉన్నాయి, అసలు ఈరోజు కన్నా ముగిసే అవకాశం ఉందా? ఈ రోజున విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద బెయిల్ కోసం మరి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మరి సిఐడి వాళ్ళు, ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళు మరి బెయిల్ ఇవ్వకూడదు, తర్వాత కస్టడీకి కూడా కావాలని చెప్పేసి ఈ రెండు అంశాల మీద ఈరోజు టేబుల్ మీదకి వచ్చింది ఆనరబుల్ జడ్జి గారి దగ్గరికి. అయితే ముఖ్యంగా ఈరోజు పనవాల్ సుధాకర్ గారు ప్రారంభిస్తూ ఈ కేసులో గతంలో నిన్న చెప్పిన విధంగా మరి నేను కొన్ని రిఫరెన్సులు కోర్టు వారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రిఫరెన్సుల్లో మరి 409 అనేది ఐపీసీ 409 క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్, మరి చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని ఉల్లంఘించి మరి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి బ్యాంకు ఆధారాలు తీసుకోలేకపోయినా ఆడిట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆధారాలను బేస్ చేసుకొని మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ కస్టడీకి ఇవ్వాలి, పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాతే మరి ఏ విషయమైనా తెలుస్తుంది, కంపల్సరిగా పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని పొనవాలి సుధాకర్ గారు అనర్గళంగా వాదోపవాదాలు వినిపిస్తే దానికి ఆపోజిట్ లాయరు దూబే గారు వాళ్ళ బృందం ఎట్టి పరిస్థితుల్లో గతంలో కూడా ఏ కోర్టులో కూడా 15 రోజుల్లో పిటిషన్లో ఎక్స్టెన్షన్ అనేది కస్టడీ మాత్రం ఫస్టే ఉంది, తర్వాత ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ కస్టడీ అనేది లేదు. అయితే ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కస్టడీకి ఇవ్వటానికి ఇవ్వకూడదు అని ఆనరబుల్ కోర్టును రిక్వెస్ట్ చేశారు దూబే అండ్ వర్షను. ఓకే, అయితే ప్రధానంగా ఈ అవినీతికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నారు. కానీ ఒకవైపు టీడీపీ న్యాయవాదులు కావచ్చు, మరోవైపు న్యాయమూర్తి కూడా మొన్న ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు, కానీ ఏమి చూపించట్లేదు. ఏంటి ఇది అసలు? ఒక న్యాయవాదిగా మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఈ రోజున మరి సుధాకర్ గారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని ఆధారాలు దొరికినాయి, దాన్ని ప్రత్యేకంగా ఆ పాయింట్ల మీద అడగటం కోసమే మేము కస్టడీకి అడుగుతున్నాం, ఇంకా కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది దాని మీద క్లారిఫికేషన్ కోసం మేము కస్టడీకి అడుగుతున్నాం. కస్టడీ అంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేసి మభ్యపెట్టి మరి ఏదో చేయటం కాదు, ప్రిజన్లోనే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండగా పోలీసు వారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వాళ్ళు అడుగుతారు, కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయమని అడుగుతారు తప్ప అదే కస్టడీ తప్ప. కస్టడీ అంటే ఏదో పెద్ద ఇదిగా చేసి ఆయన్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం అనేది కస్టడీ కాదమ్మా. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర కొంచెం సమాచారం ఉంది, దాని గురించి క్లారిఫికేషన్ కోసమే కస్టడీ అడుగుతున్నాం, అంతే, అంతకుమించి ఏమీ లేదు కస్టడీ అంటే అని చెప్పేసి సుధాకర్ గారు కోర్టు వారికి విన్నవించారు.